Kavijewadalo, YCP Adhikara Pratinidhi Ambati Rambabu Prasnitlo Matladutunnaru, ippudu live chuddam. Chandrababu Naidu garu rankelestu untaru Shasanasabalo. Nenu adugutha unna oka mahila Shasanasabhyuralu ennika gabadite charitralo eppudu jaragala Andhrapradesh rashtramlone kaadu ye rashtramlonu jaragala samvatsaram paatu raddu chesaru ani assembly ki raakokunda. Idi Shasanasabha, ee Shasanasabalo neeti neemalu unnaya? Memu anukunnam ఈ శాసనసభ శాసనసభగా నడపడం లేదు. దీనికన్నా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఇస్ బెటర్. తెలుగుదేశం ఆఫీస్ గా ఉంది ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్, అది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. దీనికన్నా కూడా అక్కడ ఎవరిని పెడితే వాళ్ళని ఎలా చేస్తారు సెక్యూరిటీ దగ్గర. కానీ ఇది ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కన్నా అతి దారుణంగా వ్యవహరిస్తున్నటువంటి ఈ శాసనసభ పవిత్రమైనది కాదు. దీన్ని ఏం చేయాలి? బహిష్కరించాలి అని నిర్ణయం చేసుకున్నాం. నిర్ణయం చేసుకునేటప్పుడు మేము చాలా స్పష్టంగా చెప్పాము, అయ్యా అన్యాయంగా అక్రమంగా ఇక్కడ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతూ ఉన్నది, సరిచేయండి. ఎవరైతే 23 శాసనసభ్యులు మా పార్టీ తరఫున గెలిచి ఆ పార్టీలోకి వెళ్లారో వారిని రద్దు చేయండి, ఎన్నికలు పెట్టండి, అప్పుడు మేము వస్తాం. చట్టాలను గౌరవిస్తున్నటువంటి శాసనసభలోకి మేము వస్తాం. ఇలా అయితే మేము రాము అంటే కాదు కదా, మీరు రండి రండి, వాళ్ళు రద్దు చేయండి. వాళ్ళు మాత్రం రద్దు చేయరట, ఎమ్మెల్యేలుగా కొనసాగిస్తారట, మంత్రులుగా కొనసాగిస్తారట, మీ మాత్రం రావాలట. ఏమిటి అన్యాయం ఉంటుంది? ఇది చాలా దారుణమైనటువంటి అంశంగా మేము భావించి నవంబర్ 10వ తారీఖు నుంచి శాసనసభ జరుగుతూ ఉంటే మేము అనుకున్నాం మేము బహిష్కరిస్తున్నామంటే కనీసం జ్ఞానం వస్తుందేమో చంద్రబాబు నాయుడు గారికి, స్పీకర్ గారికి జ్ఞానం వస్తుందేమో. ప్రజాస్వామ్య దేశంలో అపోజిషన్ బహిష్కరించడానికి నిర్ణయించిన తర్వాత పునరాలోచించుకుంటారు, చట్టాలను గౌరవిస్తారు, వారిని రద్దు చేస్తారని మేము భావిస్తే వాళ్ళు మాత్రం రద్దు చేయరట, మీరు రావాలి అన్నారు. మేము రావండి, వాళ్ళని రద్దు చేయండి అని మరొకసారి చెప్పాము. చెబితే చాలా చిత్రమైన విషయం ఏమిటంటే ఇవాళ నుంచి శాసనసభ జరుగుతూ ఉన్నది. మేము లెటర్ రాశారు, బహిరంగ లెటరు చంద్రబాబు నాయుడు గారికి, స్పీకర్ గారికి, అయ్యా ఇక్కడ అన్యాయం జరుగుతుంది, అక్రమం జరుగుతుంది, దీన్ని సరిచేయండి, అప్పుడు మేము వస్తామని. చంద్రబాబు నాయుడు గారు కూడా లెటర్ రాయించారు. ఎవరి చేత రాయించారా అంటే ఎవరైతే మా పార్టీ నుంచి ఆ పార్టీలో చేరారో, చంద్రన్న గారి సేవ చేస్తున్నారో మా పార్టీలో గెలిచి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచి, జగన్మోహన్ రెడ్డి గారు బీఫామ్ ఇస్తే బీఫామ్ మీద గెలిచి వెళ్ళి చంద్రన్న సేవలో నిమగ్నమైపోయినటువంటి ఎమ్మెల్యేలు ఒక లెటర్ రాశారు. ఆ లెటర్ చూస్తే నాకే ఆశ్చర్యం వేసింది. ఏమి రాశారు? అద్భుతమైన విషయాలు రాశారు. నైతిక విలువల గురించి రాశారు, రాజశేఖర రెడ్డి గారి గురించి రాశారు, జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి, వాళ్ళ తాత, ఇవన్నీ చాలా విషయాలు రాశారు. నేను అడుగుతా ఉన్నా, అయ్యా మీరు ఏ విషయాలు రాసినప్పటికీ కూడా మీరెందుకు రాజీనామాలు చేయలేదంటే దాని గురించి మాత్రం రాయరు. మారండి, మాకేం అభ్యంతరం లేదు. ఈ దేశంలో ఎవరు ఏ పార్టీలో అయినా మారవచ్చును, తప్పు లేదు, మీరు మారండి. అయితే చట్టం ఒకటి ఉందని మనం చేస్తాం. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఒక యాంటీ డిఫెక్షన్ లా ఒకటి తీసుకొచ్చారు. యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం ఒక పార్టీలో గెలిచి మరొక పార్టీలోకి వెళ్లేటప్పుడు ఈ పార్టీలో గెలిచినటువంటి పదవికి రాజీనామా చేసి ఆ పార్టీలోకి వెళ్లాలని చట్టం చెబుతా ఉంటే శాసనసభ్యుడికి ఎన్నికైనటువంటి వాడివి చట్టాన్ని కూడా గౌరవించుకోకుండా మేము వెళ్ళిపోతాము. జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు, జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి ఫ్యూడలిస్టు అని మాట్లాడుతున్నారు. అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు. బహుశా మీరు రాసిన లెటర్ కదా అది, చంద్రబాబు నాయుడు గారు రాసి మీ చేత సంతకాలు పెట్టించాడు. ఎందుకంటే క్యాష్ కొట్టి ఉంటాడు కదా మీకు, ఆ క్యాష్ తీసుకున్న మత్తులో మీరు సంతకాలు పెడుతున్నారు. అయ్యా తొందరేం పడద్దు, ఇంతమంది ఎమ్మెల్యేలు ఇటు నుంచి అటు మారారు కదా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ చూశా, గెలుపు గుర్రాలకే మేము టిక్కెట్లు ఇస్తాం. మీకు ఇస్తాడు లేదు చూడండి, మీరు గెలుపు గుర్రాలు కాదు, అమ్ముడు పోయిన గాడిదలు. మీరు మీకు టిక్కెట్ ఇవ్వం రోజున అప్పుడు గావు కేకలు పెడతారు మీరు. అయ్యో మా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని మోసం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసి మేము వచ్చేసామని ఆ రోజున మీరు బాధపడతారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇస్తా అన్నాడు, కానీ అమ్ముడు పోయిన గాడిదలకు టిక్కెట్ ఇస్తానని లేదు. ఒకవేళ బుద్ధు తక్కువయ్యి అమ్ముడు పోయిన గాడిదకు టిక్కెట్లు ఇస్తే జనం బయట పూజ చేస్తారు, మర్చిపోద్దని మనం చేస్తున్నాం. ఏ చంద్రబాబు నాయుడు గారు అన్నారు తెలంగాణలో ఏమని, పశువుల్ని కొన్నట్టు కొంటున్నాడు. ఎవరు? కేసీఆర్. ఆయన కొంటేనేమో కేసీఆర్ తెలుగుదేశం ఎమ్మెల్యే అని కొంటేనేమో పశువుల్ని కొన్నట్టు కొన్నాడు.
ఇక్కడ మరి దీన్ని ఏమిని కొన్నాడు? గాడిదలు కొన్నట్టు కొన్నాడా? పశువులు కొన్నట్టు కొన్నాడా? తెలంగాణలో ఏమిటి మాట్లాడారు? నాకు అర్థం కాలేదు. ఇలాంటి అవాకులు చవాకులు మాట్లాడతాడు, ఎందుకంటే ఆయనకు రాసే పత్రికలు ఉన్నాయి కాబట్టి ఇష్టం వచ్చేట్టు మాట్లాడేటటువంటి పరిస్థితి చేస్తున్నారు. నేను ఒకటే మనవి చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారు ఇంకొక మాట అన్నారు, ఏమని, వీళ్ళు అసెంబ్లీకి రాకుండా వేతనాలు తీసుకుంటున్నారు, ఇది అన్యాయం. అసెంబ్లీకి రాకుండా వీళ్ళు చేసేది ఏమిటి? వేతనాలు ఎవరు తీసుకుంటారు అని బాగా నొక్కి ఒక్కాణించారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, అసెంబ్లీకి రాకోకుండా మా వాళ్ళు వేతనాలు తీసుకుంటే ఈ మాకు అయ్యా మానేయండి సార్. చంద్రబాబు నాయుడు గారు మీ దగ్గర అధికారం ఉంటే, నేను ఆయన మానేసే ముందు ఒకటి ఆలోచించమని మనవి చేస్తున్నా. గౌరవ చంద్రబాబు నాయుడు గారు మీరు అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు మీకోసం పాదయాత్ర చేశారు. ఆ రోజున కూడా శాసనసభ జరిగింది, ఆ రోజున కూడా మీరు రోడ్డు మీద తిరిగారు. ఆ రోజున మీరు జీతాలు తీసుకున్నారా లేదా ఒక మాట చెప్పండి అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మాకు సంతోషం వేస్తుంది. ఆ రోజు మీరు జీతం తీసుకుంటే ఏం చేయాలి మిమ్మల్ని? మమ్మల్ని ఇలా అంటున్నారు మీరు అంటే చట్టాలు ధర్మాలు న్యాయాలు మాకు వర్తిస్తాయి కానీ చంద్రబాబు నాయుడు గారు కొట్టించు, ఎందుకంటే ఆయన దైవాంశ సంభూతుడు, పైనుంచి దిగిపడ్డాడు. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారిని అంటున్నారు, రెడ్డి కాంగ్రెస్ నుంచి ఈ కాంగ్రెస్లోకి మారాడట. అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడి నుంచి వచ్చాయండి? ఏ పార్టీ నుంచి వచ్చాడండి? చంద్రబాబు నాయుడు తెలుగుదేశంలో పుట్టాడా? తెలుగుదేశంలో పెరిగాడా? ఇందిరాగాంధీ దగ్గర టిక్కెట్ తీసుకుని ఎమ్మెల్యేగా గెలిచి తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు మీలాంటి ఒక విలేకరు, అయ్యా తెలుగుదేశం పార్టీ మీ మామగారు పెట్టారు కదా, మీరు ఆ పార్టీలోకి వెళ్తారంటే ఆహా నేను వెళ్ళను. ఇందిరాగాంధీ గారు మాకు మాకు ఆదేశిస్తే మా మామ మీద కూడా పోటీ చేస్తానని చెప్పిన ప్రబుద్ధుడివే. ఓడిపోయిన తర్వాత మీ మామ చంకనెక్కావు, కొన్నాళ్ళు పోయిన తర్వాత మీ మామ నెత్తి మీదకి ఎక్కావు, ఆ తర్వాత మీ మామ వీప్ మీద పరిసె పెట్టి పొడిచి మళ్ళా పార్టీని మొత్తం స్వాధీనం చేసుకున్న నువ్వు కొన్న అర్ధగాడిదలు మా గురించి మాట్లాడుతూ ఉంటే ఏం సమాధానం చెప్పాలంటున్నా. ఇక్కడ ఇంకో మాట కూడా చెప్పాలి, స్పీకర్ గారు మహానుభావులు, ధర్మాత్ములు, ఆయన పిలుస్తున్నాడు మమ్మల్ని, ఏమండి శాసనసభ రాకుండా ఎలాగా మీరు శాసనసభకు రావాలండి? అయ్యా మీరేం చేస్తున్నారయ్యా స్పీకర్ గారు, చట్టాలను గౌరవిస్తున్నారా? చట్టాలను గౌరవించరు. చివరికి చంద్రబాబు నాయుడు గారికి సభానాయకుడికి పాలాభిషేకం చేస్తారు, సభానాయకుడు ఇంటికెళ్ళి ఇంటికాడ కూర్చుంటారు. ఏమిటిది, ఏం సాంప్రదాయాలు ఇవి? ఇవేనా శాసనసభలో స్పీకర్ సాంప్రదాయాలు పాటించవలసినటువంటి తీరు? స్పీకర్ వ్యవస్థని భ్రష్టు పట్టించినటువంటి తొలి స్పీకర్ కోడెల శివప్రసాద్ అవునా కాదా?